గుడ్ ఆఫ్టర్నూన్. కాంటినెంటల్ ఎక్స్ట్రా సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఇవాళ కొంత ఒడిదుడుకులతో ట్రేడ్ అవుతున్నాయి, బట్ నిన్నటితో పోలిస్తే చాలా పాజిటివ్ బయాస్. రెండు రోజుల బ్రేక్ తర్వాత కొనుగోళ్ల సందడి ఇవాళ మార్కెట్లో కనిపిస్తుంది. ప్రధానంగా ప్రైవేట్ బ్యాంక్స్లో కొంత కొనుగోళ్లు అధికంగా ఉన్నాయి. అలాగే సమ్ ఆఫ్ ది ఆటో నేమ్స్ లైక్ మహీంద్రా అండ్ మహీంద్రా లాంటి స్టాక్స్లో కూడా మనం కొంత బయింగ్ అనేది మనం గమనిస్తూ ఉన్నాం. సో నిఫ్టీ హైయర్ లెవెల్స్ నుంచి అఫ్కోర్స్ కిందకి దిగొచ్చిన ఒక దశలో సుమారుగా 140-150 పాయింట్ల వరకు కూడా లాభపడింది. అక్కడ నుంచి ప్రస్తుతం 96 పాయింట్ల లాభంతో 11,500 పైన ట్రేడ్ అవుతుంది. ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ఎన్టీ ఇవి మనకు ప్రధానంగా ఇండెక్స్కు సపోర్ట్గా నిలుస్తున్న స్టాక్స్. అయితే ఈ మూడు స్టాక్సే ఆల్మోస్ట్ మోర్ దాన్ హాఫ్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఈ త్రీ స్టాక్సే కనిపిస్తుంది. అలాగే ప్రైవేట్ బ్యాంక్స్లో మనకు ఐసిఐసిఐ బ్యాంక్ ఇప్పుడు అనుకున్నట్లుగా 3.5% వరకు లాభంతో ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం. ఎస్ బ్యాంక్ మాత్రం ఎప్పటికప్పుడు నానాటికి కురిగిపోతుంది. ఇవాళ ఆల్మోస్ట్ 6 ఇయర్స్ లో దగ్గర ప్రస్తుతం ఎస్ బ్యాంక్ ట్రేడ్ అవుతుంది. ఐటీ ప్యాక్ కొంత వీక్గా ఉంది. ఐటీ ప్యాక్లో నిన్న మొన్న మనం చూసిన లాభాలు ఇవాళ కనపడలేదు. టాటా ఎలక్సీ మాత్రం 2.58% పెరిగింది. అండ్ ఎన్ఐటీ టెక్నాలజీస్ 1% నష్టపోయింది. అలాగే మిడ్ క్యాప్స్లో కొంత ఓకే కైండ్ ఆఫ్ ట్రేడింగ్ కొనసాగుతుంది. బ్రెడ్త్ 1:1 నిష్పత్తిలో ఉంది. అంటే అడ్వాన్సెస్ ఒక స్టాక్ పెరిగితే మరొక స్టాక్ నష్టాలతో ఆల్మోస్ట్ చెరి సమానంగా అడ్వాన్స్ డిక్లైన్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో మిడ్ క్యాప్స్లో కనుక మనం చూస్తే అదాని గ్రీన్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. ఇవాళ 11% పెరిగింది. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 9% పెరిగింది. డిష్ టీవీ 6.5%. జిందాల్ స్టెయిన్లెస్, మాయిల్, హిందుస్థాన్ పెట్రోలియం, హిందుస్థాన్ జింక్, ఆస్ట్రాజెనికా ఫార్మా, అలాగే టీవీఎస్ మోటార్స్, నెస్కో, ఎంఆర్పిఎల్, ఇంజనీర్స్ ఇండియా, ఇండియా బుల్స్ హోల్సేల్, నేషనల్ అల్యూమినియం, జీ ఎంటర్టైన్మెంట్, ఐటీఐ, జెన్సార్ టెక్నాలజీస్ ఇలాంటి స్టాక్స్లో మనకు లాభాలు కనిపిస్తున్నాయి. నష్టపోయిన స్టాక్స్ రిలయన్స్ పవర్ ఇవాళ కూడా 6% నష్టపోయింది. సూప్రజిత్ ఇంజనీరింగ్ 5.35%. దివాన్ హౌసింగ్ 5.3% తగ్గింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ 5.17%. సో ఇలా మనకు డెట్ బర్డెన్ ఎక్కువగా ఉన్నవి ఈ మధ్య సంక్షోభంలో ఉన్న కంపెనీల్లో సెల్లింగ్ అనేది కనిపిస్తుంది. కాఫీ డే 5% తగ్గింది. రిలయన్స్ క్యాపిటల్ 5% తగ్గింది. సింటెక్స్ ప్లాస్టిక్స్ పెన్ని స్టాక్ అయిపోయింది, ఆల్మోస్ట్ 4 రూపీస్కి వచ్చేసింది. అలాగే థామస్ కుక్, వక్రాంగి, సుజలాన్ ఎనర్జీ, గ్లాక్సో స్మిత్ క్లైన్, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్, రిలయన్స్ ఇన్ఫ్రా ఇలా మనకు అన్ని కూడా లో క్వాలిటీ స్టాక్స్ అన్నింటిలో కూడా హెవీ సెల్లింగ్ కనిపిస్తుంది. బట్ గుడ్ కంపెనీస్ అనుకునే వాటిలో కొంత బయింగ్ లోవర్ లెవెల్స్ దగ్గర మనం గమనిస్తున్నాం. ఇందాక మెన్షన్ చేసిన కొన్ని స్టాక్స్ మనం దానికి నిదర్శనం. అలాగే వాలటైలిటీ కొన్ని స్టాక్స్లో లైక్ డిహెచ్ఎఫ్ఎల్ ఇందాక అనుకున్నాం మనం, అరవింద్, బిర్లా సాఫ్ట్, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, హిందుస్థాన్ జింక్, ఐడిబిఐ, అలాగే కజరే సెరమిక్స్, ఎంసీఎక్స్, రేమాండ్స్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్ఫ్రా ఇవన్నీ కూడా ఇవాళ నుంచి ఎఫ్ఎండ్ఓలోంచి తప్పుకుంటున్నాయి. సో ఎఫ్ఎండ్ఓ లిస్టులోంచి ఈ స్టాక్స్ని పక్కన పెడుతున్నారు. కాబట్టి వాటిలోగా వీటిల్లో ఎవరైనా పొజిషన్స్ ఉంటే స్క్వేర్ అప్ చేసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి వీటిల్లో కొంత వాలటైల్ ట్రేడింగ్, కొన్ని లాభాల్లో కొన్ని నష్టాల్లో కనిపిస్తున్నాయి. ఓవరాల్గా బ్యాంకింగ్ స్టాక్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి వాటి ట్రేడ్లో. ప్రధాన కారణం గవర్నమెంట్ ఇప్పుడు ఈ ఐబీసీ అంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ పరిధిలోకి ఎన్బిఎఫ్సీస్ కూడా తీసుకొస్తోంది అన్న ఒక వార్త వచ్చింది. అది కనుక జరిగితే బ్యాంక్స్కి కొంత ఊరట్లు లభిస్తుంది. ఎందుకంటే బ్యాంక్స్ అందరూ కూడా ఎన్బిఎఫ్సీలు కూడా లెండ్ చేస్తారు, కానీ ఇప్పుడు అవి ఐబీసీ పరిధిలో లేవు కాబట్టి వీళ్ళకి రిజల్యూషన్ మెకానిజం అనేది వర్తించడం లేదు. కాబట్టి బ్యాంకింగ్ స్టాక్స్లో మనకు ఇవాళ ట్రేడింగ్లో లాభాలు కనిపిస్తున్నాయి. ఇంకా ఎల్ఎస్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఒక నిన్నటి నష్టాల తర్వాత ఇవాళ కొంత పాజిటివ్గా కనిపిస్తుంది వాతావరణం. సో ఎఫ్ఎండ్ఓ ఎక్స్పైరీ కూడా ఉంది. అఫ్కోర్స్ ఎక్స్పైరీ ఫ్యాక్టర్స్ ఇవాళతో అయిపోతాయి. రేపటి నుంచి మనం ఇవాళ ఏదైతే కొంత పాజిటివ్ ట్రెండ్ చూస్తున్నాం ఇది కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా, లేకపోతే అక్టోబర్ సిరీస్లో మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయా? అంటే మిక్స్డ్ రిజల్ట్స్ అంటే ఓవరాల్ అక్టోబర్ మంత్ పాజిటివ్గానే ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుందండి. ఎందుకంటే మనకి కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఎందుకంటే సెప్టెంబర్ మంత్ సేల్స్ డెఫినెట్లీ ఆటోమొబైల్స్ పికప్ కొద్దిగా ఉందని చెప్పి, నాట్ మ్యాసివ్లీ బట్ తప్పకుండా కొద్దిగా పికప్ ఉంది ఆటోమొబైల్ సేల్స్ అని కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. సో దే ఆర్ ఆల్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ అండి. సో అలాగే మనకి మాన్సూన్ చాలా బాగుంది కాబట్టి ఒక హోప్ ర్యాలీ, అండ్ రీసెంట్లీ ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేసిన ట్యాక్స్ కట్ పక్క పెడితే, నిన్న నరేంద్ర మోడీ గారు న్యూయార్క్లో కూడా బ్లూంబర్గ్ బిజినెస్ కాన్ఫరెన్స్లో ఆయన
ఇది మేము చేసింది ఓన్లీ బిగినింగే, ఇక ముందు కూడా మేము డెఫినెట్లీ చాలా చర్యలు చేపడతాము రాబోయే రోజుల్లో బిజినెస్ ఫ్రెండ్లీనెస్ పెంచడానికి. వీఆర్ గోయింగ్ టు టేక్ ఏ ప్లితోర ఆఫ్ రిఫార్మ్స్ అన్నట్టుగా ఆయన చెప్పారు. సో ప్రాబబ్లీ ఇవన్నీ మాన్సూన్ కూడా బాగుంది కాబట్టి, అండ్ ఐ థింక్ ద వర్స్ట్ వాజ్ డన్ ఇన్ జులై అండ్ ఆగస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆటోమొబైల్ సేల్స్. కొద్దిగా ఫెస్టివల్ సీజన్ కూడా వచ్చింది, ప్రాబబ్లీ దేర్ క్యాన్ బి పాజిటివ్ సెంటిమెంట్ కొద్దిగా ఉండొచ్చు అండి. ఐ థింక్ షుడ్ కాల్ ఫర్ ఎ బిగ్ బాయ్, ఎస్పెషలీ కొన్ని సెక్టర్స్ బాగా బీటెన్ డౌన్ సెక్టర్స్. ఈరోజు ఈవినింగ్ మళ్ళీ ఎఫ్ఎం గారి మీటింగ్ ఉంది ఎన్బిఎఫ్సీస్ బ్యాంక్స్తో, అండ్ అక్టోబర్ ఫస్ట్ వీక్లో మనకి ఆర్బీఐ మీట్ ఉన్నప్పుడు కట్ ఎంత ఇస్తారు, 25 బేసిస్ పాయింట్సా లేకపోతే 40, 35, 50 తెలియదు. సో ఐ థింక్ పాజిటివ్ న్యూస్ ఫ్లో ఉండే అవకాశం ఎక్కువ ఉంది అక్టోబర్లో కాబట్టి. సిరీస్ కూడా ఐ థింక్ ఎఫ్ అండ్ ఓ వైస్ అండ్ కంప్లీట్లీ అక్టోబర్ సిరీస్లో ఎవ్రీథింగ్ ఎల్స్ ఈస్ చేంజింగ్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి డెలివరీ బేస్డ్ ఇన్ ఫ్యూచర్ అండ్ చాలా ఇల్లిక్విడ్ స్టాక్స్ అండ్ ఏవైతే మనకి ఎఫ్ అండ్ ఓలో పనికిరావో అది దిస్ ఇస్ ద లాస్ట్ మంత్. సో నెక్స్ట్ మంత్ నుంచి దిస్ గోయింగ్ టు బి లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ పార్టిసిపేషన్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి మోర్ మీనింగ్ఫుల్. కాబట్టి నా ఉద్దేశంలో అక్టోబర్ సిరీస్ షుడ్ బి బెటర్. సో ఆన్ డిక్లైన్స్ క్వాలిటీ స్టాక్స్ తప్పకుండా ఇన్వెస్టర్స్ కొద్ది కొద్దిగా కొనుగోళ్లు చేయడం మాత్రం మొదలు పెట్టాలి. ఇప్పుడు దాకా ఎవరైనా చేయకపోతే మాత్రం దే షుడ్ స్టార్ట్ బయింగ్ ఆన్ ఎవ్రీ స్మాల్ డిక్లైన్. ట్రేడర్స్కి ఎటువంటి సలహా ఇస్తున్నారు ఈ సమయంలో? మార్కెట్ ఓవరాల్గా చూస్తే కనుక ఒక షార్ట్ టర్మ్ ఒక రేంజ్ బౌండ్ మూమెంట్లో వెళ్ళటం అని చూస్తున్నాము. ఆ రేంజ్ కూడా ఇప్పుడు ఇవాళ ట్రేడింగ్ తోటి నిన్నటి ఒక లో తోటి ఒక రేంజ్ అనేది క్లియర్గా క్లారిటీ కూడా రావడం అని చూస్తున్నాము. హై చూస్తే కనుక రెసిస్టెన్స్ 11,700 దగ్గర మనకి ఈ మధ్యకాలంలో 2 సార్లు టెస్ట్ చేసి అక్కడ నుంచి రియాక్షన్ రావడం అని చూస్తున్నాము. అలాగే లో చూస్తే కనుక 11,400 దగ్గర ఒక సపోర్ట్ ఏర్పడింది, ఒక బాటమ్ ఏర్పడింది. ఈ రెండింటి లెవెల్స్ మధ్యన ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. బహుశా కొంతకాలం మార్కెట్ ఈ కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ కనుక 11,400 దగ్గర ఉన్న సపోర్ట్ లెవెల్స్ని కనుక నిలదొక్కలేకుండా దాని కింద బ్రేక్ అయ్యి దాని కింద క్లోజ్ అవుతే షార్ట్ టర్మ్ కరెక్షన్ అప్పుడు 11,100 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ ఓవరాల్గా చూస్తే కనుక కొంచెం సైడ్వేస్లో ఉంది కాబట్టి కొంచెం స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ అనేది మనం చూడొచ్చు. ముఖ్యంగా మనకి ఈ మధ్యకాలంలో బ్యాంక్స్ పెరిగాయి కాబట్టి ఐసీసీ బ్యాంక్స్, అలాగే మనకి ఎన్బిఎఫ్సీస్లో చూస్తే కనుక మనకి బజాజ్ ట్విన్స్, ముత్తూట్, మనపురం ఇవన్నీ కూడా స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి ఈ మధ్యకాలం పెర్ఫామ్ చేసిన స్టాక్సే మళ్ళీ కొంచెం అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ మార్కెట్ సైడ్వేస్ రేంజ్లో ఉంది. 11,000 రెసిస్టెన్స్ను అది కనుక అధిగమించి దానిపైన కనుక క్లోజ్ అవుతే అప్పుడు నెక్స్ట్ టార్గెట్ 12,000 వరకు అనుకోవచ్చు. ఓకే, ఇక కాలర్స్ అండ్ మెయిలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ హైదరాబాద్ నుంచి రమేష్. హలో గారు, నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి సార్. ఐఆర్సిటిసి ఐపీఓకి అప్లై చేయమంటారా చెప్పండి. ఐఆర్సిటిసి ఐపీఓ అప్లై చేయొచ్చా? నేను అంతగా అయితే చూడలేదండి ఇన్డెప్త్గా, బట్ ఐఆర్సిటిసి ఐ డోంట్ థింక్ సో అండి. అంటే ఆల్రెడీ లిస్టెడ్ స్పేస్లో మనకి యూనో రైట్స్ ఐ థింక్ ఈజ్ అ బెటర్ కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైల్వేస్లో, ఎందుకంటే రైల్వేస్ ఎక్స్పాన్షన్ చాలా హెవీగా ఉంది. ఇప్పుడు ఐఆర్సిటిసి దో వాళ్ళు క్యాటరింగ్ అండ్ ఆల్సో టికెట్ బుకింగ్లో ఉన్నా కానీ ఐ థింక్ దే స్టిల్ హ్యావ్ కాంపిటీషన్ ఫ్రమ్ అదర్స్ లైక్ మేక్ మై ట్రిప్ ఇటువంటి అన్ని అదర్ ట్రావెల్ పోర్టల్స్తో పాటు. బట్ స్టిల్ వీళ్ళు కూడా కొద్దిగా కమిషన్ ఇస్తారు. ఈవెన్ లిస్టింగ్ అయిన తర్వాత కూడా కొనొచ్చండి. నా ఉద్దేశంలో మాత్రం ఐ థింక్ యూ కెన్ అవాయిడ్ దట్ ఇష్యూ. ఒకసారి చూద్దామండి ప్రైసింగ్ అది ఎలా ఉంది, వాల్యుయేషన్ ఏమైనా అట్రాక్టివ్గా ఉందా, లేకపోతే ఆర్ దే ట్రయింగ్ టు స్క్వీజ్ వాట్ ఎవర్ దే క్యాన్ ఫ్రమ్ ది ఇన్వెస్టర్స్. ఇవి చూసిన తర్వాత దెన్ విల్ డెఫినెట్లీ కమెంట్ ఆన్ ఐఆర్సిటిసి ఐపీఓ. సో రిటైల్ వాళ్ళకి ఏమైనా డిస్కౌంట్ ఉందా, ఇలాంటి ఇష్యూస్ అన్నీ చూద్దాం. చూసి మనం దెన్ లెట్స్ ట్రై టు అనలైజ్ ది ఐపీఓ. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు భాస్కర్ విజయవాడ నుంచి. హలో. హలో, అడగండి భాస్కర్. యా హలో, అడగండి, వినిపిస్తుంది, అడగండి భాస్కర్. సార్ ఇది వోడాఫోన్ ఐడియా ఎలా ఉంటుంది సార్ ఫ్యూచర్లో? వోడాఫోన్ ఐడియా సార్, వోడాఫోన్ కొందాం అనుకుంటున్నారా ఇవి సార్? ఆల్రెడీ ఉన్నాయి, ఉంచుకోవాలా తీసేయాలని. ఏ ప్రైస్లో కొన్నారు? 12 రూపీస్ లాగా తీసుకున్నాను సార్. 12 రూపీస్? యా. ఓకే, సో 12 రూపాయల్లో కొన్నారు వోడాఫోన్ ఐడియా సెల్యులార్. ఏమిటి పరిస్థితి?
ఈ స్టాక్ చూస్తే కనుక గత ఏడాది క్రితం ఎగ్జాక్ట్ గా 25-30 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ కంటిన్యూస్ గా తగ్గుతూ ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 5 రూపాయలకి పడిపోవడం మనం చూస్తున్నాము. ఓవరాల్ గా ఈ స్టాక్ గురించి ఒక వీక్ గా ఉన్న విషయం మనకి తెలిసిందే. ఎప్పటికప్పటికి కూడా కొంచెం నెగిటివ్ గానే ఈ స్టాక్ గురించి కామెంట్ చేసుకుంటూ రావడం మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి ఏమైనా కొంచెం ఒక బౌన్స్ బ్యాక్ వస్తే మీ రేట్ రావాలంటే సమయం పడుతుంది. ఈ లోపల ఏదైనా కొంచెం చిన్న రికవరీ వచ్చినా ఎగ్జిట్ అయిపోవడం మంచిది. సో 12లో కొన్నారు, 5 రూపాయలు అయిపోయింది. ఏమాత్రం హోప్ఫుల్గా లేదు పరిస్థితి. లాస్ బుక్ చేయక తప్పని పరిస్థితి. మీ 12 రూపాయలు అయితే అసలు ఇప్పట్లో మహా ర్యాలీలు మహా భూములు ఏమైనా వస్తే వస్తుందేమో, లేకపోతే అటువంటి పరిస్థితి కనపడలేదు. సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటే కొద్దిగా వెయిట్ చేసి ఉండండి. చిన్న చితగా ఇన్వెస్ట్మెంట్ అయితే జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ అండ్ దెన్ ఇన్వెస్ట్ యువర్ మనీ ఇన్ సమ్వేర్. ఇంకా చిన్న విరామం తర్వాత మళ్ళీ మెయిల్స్ కాల్స్ కొనసాగిద్దాం. స్మార్ట్ నిష కార్యక్రమానికి తిరిగి స్వాగతం. బ్యాంక్ నిఫ్టీ సుమారుగా 400 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్ అవుతోంది. అండ్ సమ్ ఆఫ్ ది స్టాక్స్ నిన్న మొన్న కొంచెం అండర్ పెర్ఫామ్ చేసిన M&M లాంటి స్టాక్స్లోను, అలాగే మెటల్ కౌంటర్స్ లైక్ వేదాంత లాంటివి ఇవాళ కొంత పెర్ఫామ్ చేస్తూ బయింగ్ అనేది ఈ కౌంటర్స్లో కనిపిస్తోంది. తర్వాత మెయిల్స్ కొన్ని అందాయమనుకో. ఆంజనేయ ప్రసాద్ మెయిల్ పంపించారు, SBI అక్టోబర్ ఫ్యూచర్స్ గురించి అడుగుతున్నారు ఆయన. సో SBI అక్టోబర్ ఫ్యూచర్స్ కొన్నట్టు 313 రూపాయల్లో ఏం చేయాలి? ఈ 2 రోజులుగా చూస్తే కనుక SBI 318 రూపాయల నుంచి ఒక షార్ప్ రియాక్షన్ రావడం మనం చూస్తున్నాము. ప్రస్తుతానికి 183 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓవరాల్గా నిన్నటి బ్రేక్ డౌన్ తర్వాత టెక్నికల్గా చూస్తే కనుక SBI షార్ట్ టర్మ్ కొంచెం వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. బాగా హై ప్రైస్లో తీసుకున్నారు. ఇవాళ రేపు ఒక చిన్న బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశాలు ఉంది. ఎందుకంటే సపోర్ట్ దగ్గర ఈ లెవెల్లో లాస్ట్ 1 మంత్గా రికవరీ రావడం మనం చూస్తున్నాము. చిన్న రికవరీ వచ్చినప్పుడు నా ఉద్దేశం మీరు ఎగ్జిట్ అయిపోవడం మంచిది. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి రాజు. హలో సార్, వసంత్ గారు నమస్తే అండి, అడగండి. సార్, తిరుమల కెమికల్స్ బడ్జెట్ పెయిన్ GMR ఇప్పుడు తీసుకుందాం అనుకుంటున్నాను సార్, మీరు సజెషన్ చెప్తారని కాల్ చేశారు. తిరుమల కెమికల్స్ ఇంకొకటి ఏదన్నారు? GMR బడ్జెట్ పెయిన్. బర్జర్ పెయింట్స్, ఓకే. మీరు 3 కొనుక్కోవచ్చా? ఐ థింక్ తిరుమలై కొద్దిగా కొనొచ్చండి, ఎందుకంటే బాగా షార్ప్ కరెక్షన్ అయింది. బట్ బర్జర్ పెయింట్స్ రీసెంట్లీ కూడా చాలా షార్ప్గా పెరిగింది. ఈవెన్ లాస్ట్ వీక్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు 10% దాకా పెరిగిందండి. ఏషియన్ పెయింట్స్, బర్జర్ పెయింట్స్, కన్సైన్, ఎరలాక్ ఇవన్నీ కూడా, పెయింట్ కంపెనీస్ అన్నీ కూడా మళ్ళీ లాస్ట్ ఫ్రైడే అండ్ మండే చాలా షార్ప్గా పెరిగాయి. సో చిన్న రియాక్షన్ గురించి వెయిట్ చేయండి. ఒక ఫస్ట్ ప్రైస్ పాయింట్లో తిరుమలై కెమికల్స్ ఐ థింక్ యూ కెన్ బై. GMR అల్టిమేట్లీ ఇట్స్ ఎ స్టాక్ విచ్ యూ కెన్ ట్రేడ్. పెద్ద ఇన్వెస్ట్మెంట్కి పనికొస్తుందని మాత్రం నేను అనుకోవట్లేదు. ఈవెన్ నౌ దే స్టిల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ డెడ్ బర్న్. సో మీరు ఒకవేళ GMR కొనదలుచుకుంటే నాట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, మేబీ అరౌండ్ 10-15%, అంటే 1-2 రూపాయలు ఎప్పుడు పెరిగినా కానీ ఆర్ 5-7% గెయిన్స్ వచ్చినా కానీ ఐ థింక్ యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్. తర్వాత హైదరాబాద్ నుంచి శ్రీహరి లైన్ ఉన్నారు. హలో, హలో అడగండి శ్రీహరి. మీరు ఏ ప్రైస్ లో కొన్నారు? అది యాక్చువల్లీ లాంగ్ బ్యాగ్ అండి, ఫాదర్ కొన్నారు. అది మాకు సక్సెస్ సర్వీస్ చేస్తే మేము మా పేరు మీద వచ్చే 50,000 షేర్. సో ఫాదర్ బాట 100 షేర్స్ అన్నమాట. అది స్ప్లిట్ అయ్యి బోనస్ వచ్చి ఈ బెగన్ సుమ్మండి. సో హోల్డ్ చేయొచ్చు అంటారా? లేకపోతే అది ఇప్పుడు 384 ఉంది, మళ్ళీ అట్లీస్ట్ 52-week హై లైక్ 480 లాంటి వచ్చే ఛాన్స్ ఉన్నాయా? అవంతి ఫీడ్స్ కొద్దిగా అయితే ప్రాఫిట్ బుక్ చేయాలండి. ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ, ఇట్స్ అ వెరీ గుడ్ కంపెనీ. రెగ్యులర్లీ మన చాలా మంది అడుగుతూనే ఉంటారు. ఇట్స్ అ గుడ్ కంపెనీ అండ్ మంచి వెల్త్ క్రియేట్ చేసిన కంపెనీ, అందులో డౌట్ లేదు. కానీ మీరు ఒరిజినల్ షేర్ హోల్డర్ కాబట్టి ఐ థింక్ కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయడంలో తప్పలేదండి. మేబీ వెయిట్ ఫర్ దిస్ సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్. ఈసారి మాన్సూన్ కూడా బాగా చాలా ఎక్కువ ఉంది కాబట్టి వీటిలో కొద్దిగా డిజీజ్ ప్రోన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ ప్రైజింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొద్దిగా క్వాలిటీ పరంగా యూరోప్ అండ్ అమెరికాలో అప్పుడప్పుడు మధ్య మధ్యలో వాళ్ళు ఆంక్షలు విధిస్తుంటారు, అంటే బ్యాచ్ ఒక్కొక్క బ్యాచ్ అంత బాగాలేదని చెప్పి. సో ఇవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ ఆ సెక్టర్కి ఉన్నాయి కాబట్టి ఫీడ్ అంతగా అమ్ముడుపోయే అవకాశం లేదు. వీళ్ళు హెవీ ఎక్స్పాన్షన్కి వెళ్ళారు. ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, కానీ కొద్దిగా మాత్రం ప్రాఫిట్ బుక్ చేయండి. మేబీ అరౌండ్ 400-450 లెవెల్లో బుక్ సమ్ ప్రాఫిట్స్. గాయత్రి దేవి మెయిల్ పంపించారు, CCL ప్రొడక్ట్స్ ఎందుకు తగ్గుతోంది, లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా?
ఇట్స్ ఎ గ్రేట్ కంపెనీ అండి. ఎందుకు తగ్గుతుంది అంటే ప్రాబ్లీ పెద్ద తగ్గడం లేదండి, 15-20% కరెక్షన్ నార్మల్లీ ఏ స్టాక్లో కూడా అవుతుంది. దిస్ వన్ ఆఫ్ ద గుడ్ కంపెనీస్ అండ్ ఎఫ్ఎంసీజీ కంపెనీ. ఇప్పుడేమో డైరెక్ట్లీ వాళ్ళు బ్రాండెడ్ కాఫీ ఇండియాలోనే అమ్ముతున్నారు. ఇదివరకు వాళ్ళు ఓన్లీ కాంట్రాక్ట్ వర్క్ చేసేవాళ్ళు ఫర్ ద టాప్ కాఫీ కంపెనీస్ ఇన్ ద వరల్డ్. నా ఉద్దేశంలో కొద్దిగా సెల్లింగ్ అండ్ మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా కొద్దిగా ఎక్కువ అయినాయని చెప్పి అది తగ్గిందండి. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, డెఫినెట్లీ ఈ రేట్లో కొనాల్సిన కంపెనీ. సో ఉన్న స్టాక్ ఉంచండి, అడిషనల్గా ఈ రేట్లో మీరు కొనొచ్చు కూడా. బెంగళూరు నుంచి శ్రీరామ్ లైన్ ఉన్నారు. హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఇది నా దగ్గర డెక్కన్ గోల్డ్ మైన్స్ షేర్స్ అండి. ఆల్మోస్ట్ అరౌండ్ 2000 ఆర్డర్ ఉన్నాయి, ద ప్రైస్ ఆఫ్ 50 ఉన్నాయి. సో ఇట్స్ అది సర్వలో డిక్లైన్ అయింది, మళ్ళీ స్లైట్ గా ఇంక్రీజ్ చూస్తుంది, బట్ అది హోల్డ్ చేయాలా ఎంత వరకు ఉంటుంది అనేది. డెక్కన్ గోల్డ్ పర్సెంట్, డెక్కన్ గోల్డ్ మైన్స్ చూస్తే కనుక లాస్ట్ 1 ఇయర్గా కంటిన్యూస్గా తగ్గుతూ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 2 ఇయర్స్గా కూడా చూస్తే కనుక 70 రూపాయల హై నుంచి 20 రూపాయల వరకు కంటిన్యూస్గా కరెక్షన్ డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్. ప్రస్తుతానికి చూస్తే కనుక పెద్ద న్యూస్ ఫ్లో కూడా ఏం కనిపించట్లేదు. ఓవరాల్గా ఫండమెంటల్స్ కూడా చూస్తే కనుక పెద్ద ఏం పాజిటివ్గా కనిపించట్లేదు. రిజల్ట్స్ కూడా చూస్తే కనుక కొంచెం డిసప్పాయింటింగ్ అని ఉందనుకోవచ్చు. ఓవరాల్గా వీక్గా ఉంది, ఏదైనా కొంచెం ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వడం మంచిది డెక్కన్ గోల్డ్ మైన్స్ని. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. హలో, నమస్కారం సార్. నమస్తే అండి. సార్, నా దగ్గర హెచ్డిఎఫ్సి టాప్ 100 ఫండ్ ఒకటి ఉంది, ఆ తర్వాత కోటక్ మహీంద్రా మల్టీ క్యాప్ ఫండ్ ఒకటి, ఆ తర్వాత రిలయన్స్ ఫార్మా ఫండ్. ఈ మూడిట్లోనూ కూడా మంత్లీ 5000 ఎస్ఐపి చేస్తున్నాను సార్ 1 ఇయర్ నుంచి. ఇంకో 2-3 ఇయర్స్ పాటు కంటిన్యూ చేసే అవకాశం ఆలోచన ఉంది. దీంతో పాటు నిఫ్టీ ETF కూడా ఒకటి తీసుకోవాలనుకుంటున్నాను. ఇవి ఎలా ఉన్నాయో ఒకసారి అనలైజ్ చేస్తారా? థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నీ కూడా లాంగ్ టర్మ్కి అయితే దే ఆర్ ఆల్ ఓకే అండి, బట్ షార్ట్ టర్మ్లో మాత్రం కొద్దిగా అండర్ పర్ఫార్మెన్స్ అనేది వీటి ఇప్పుడు మీరు చెప్పిన అన్నిట్లోనూ అదే పరిస్థితి ఉంది. హెచ్డిఎఫ్సి టాప్ 100 కావచ్చు, కోటక్ మల్టీ క్యాప్ కావచ్చు, అలాగే ఫార్మా ఫండ్ చెప్పనవసరం లేదు. సో బట్ లాంగ్ టర్మ్లో మాత్రం కంటిన్యూ యువర్ ఎస్ఐపీస్, ఈ ఎస్ఐపీస్ని మీరు కంటిన్యూ చేస్తూ వెళ్ళండి. ఇఫ్ పాసిబుల్ కోటక్ మల్టీ క్యాప్ కంటే కూడా మల్టీ క్యాప్ ఫండ్స్లో ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేస్తున్న యాక్సెస్ లాంటి వాటికి మీరు షిఫ్ట్ కావచ్చు. అదర్వైజ్ కంటిన్యూర్ ఎస్ఐపీస్ అండి. అండ్ నిఫ్టీ ఆఫ్కోర్స్ నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్, మేమైతే కాన్ఫిడెంట్గా ఉన్నాం, మీకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటే నిఫ్టీ ETFలో డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయండి. ఎప్పుడు నిఫ్టీలో మనకు ఆ జంప్ వచ్చినా కూడా మీ ETF ఫండ్ కూడా, మీ ETF స్కీమ్ కూడా చక్కగా పెర్ఫామ్ చేసి రిటర్న్స్ ఇస్తుంది. తర్వాత కాక్స్ అండ్ కింగ్స్ గురించి అడుగుతున్నారు జనార్దన్. నో అంటే కావద్దనే చెప్తాం, ఎందుకంటే ఇటు ఇవన్నీ ట్రబుల్డ్ కంపెనీస్, భవిష్యత్తు కూడా అగమ్య గోచరంగా ఉన్న కంపెనీస్, డోంట్ ఎంటర్ అండి. జిఎంఆర్ ఇన్ఫ్రా 2000 షేర్లు హోల్డ్ చేస్తున్నారట, పిఎస్ శాస్త్రి ఇంకా యాడ్ చేసుకోవచ్చా? లాస్ట్ 2 ఏళ్ళుగా చూస్తే కనుక 2017 చూస్తే కనుక 23-24 రూపాయల వరకు వెళ్ళి ఆ తర్వాత 15 రూపాయల వరకు తగ్గి ఇదే రేంజ్లోనే ఈ స్టాక్ కంటిన్యూస్గా ట్రేడ్ అవటం మనం చూస్తున్నాము. లాంగ్ టర్మ్లో ఒక రేంజ్ బౌండ్ మూమెంట్లో ఉండడం మనం చూస్తున్నాము. నా ఉద్దేశం అయితే ప్రస్తుతానికి అవాయిడ్ చేయడం మంచిది. మనకి బాగా మొమెంటం ఉన్న ఒక స్ట్రాంగ్ కౌంటర్స్ కూడా ఉన్నాయి ఏ గ్రూప్లో కానీ, నిఫ్టీ నెక్స్ట్ 50లో వాటిల్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత లాస్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి రమేష్. హలో, అడగండి రమేష్. నా దగ్గర ఐజిఎల్ ఒకటి సార్, ఎస్ బ్యాంక్ ఒకటి ఉన్నాయి సార్ హోల్డింగ్లో. ఐజిఎల్ 320 లాగా ఉన్నాను, ఎస్ బ్యాంక్ అనేది 100 రూపీస్ సార్. ఫస్ట్ స్టాక్ ఏదన్నారు? ఐజిఎల్. ఐజిఎల్ ఓకే, ఇంద్రప్రస్థ గ్యాస్. ఈ ఐజిఎల్ డెఫినెట్లీ రిటైన్ చేయండి, బట్ ఎస్ బ్యాంక్ ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ అండి. ఎందుకంటే ఇప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ వాళ్ళు దే ఆర్ ట్రయింగ్ టు రేజ్ మనీ. సో ఐ థింక్ ప్రమోటర్స్ విల్ క్విట్ అండి. వాళ్ళు పబ్లిక్ డొమైన్లో కూడా చాలాసార్లు ఆ వార్త వచ్చింది దట్ రానా కపూర్ అండ్ హిస్ ఫ్యామిలీ వాంట్స్ టు క్విట్ అండ్ వాళ్ళ ఉన్న షేర్ హోల్డింగ్ అంతా అమ్ముకుందాం అని చెప్పి. సో రకరకాల వివాదాల్లో చిక్కుకుపోయిన కంపెనీ అండి. సో ఇన్ మై ఒపీనియన్ వెయిట్ చేసిన పెద్దగా మనకి చిన్న బౌన్స్ ఏదైనా రావచ్చు, మేబీ 5-10 రూపాయలు అంతకు తప్పించి. ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ అ గ్రేట్ ఫ్యూచర్ కరెంట్లీ. మొత్తం మేనేజ్మెంట్ మారిన తర్వాత ప్రాబబ్లీ తర్వాత వీ కెన్ టేక్ ఎ రూల్ ఎవరన్నా వేరే వాళ్ళు కంప్లీట్ తీసుకున్న తర్వాత. కరెంట్లీ మాత్రం ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఎస్ బ్యాంక్. తర్వాత ఒంగోలు నుంచి శ్రీనివాస్ అడుగుతున్నారు, పిఐ ఇండస్ట్రీస్, జిఎంఎం ఫాడ్లర్, అలాగే అపోలో ట్రైకోట్, ఈ 3 కంపెనీలు 1-2 ఇయర్స్ కోసం ఎలా ఉంటాయి?
పిఐ అండ్ జిఎంఎం ఫౌడ్లర్ ఆర్ ఎక్సలెంట్ కంపెనీస్ అండి. గ్రేట్ వెల్త్ క్రియేట్ చేసింది పిఐ ఇండస్ట్రీస్ నెంబర్ వన్, ఎందుకంటే వాళ్ళు టెక్నికల్స్ అని చెప్పి ఆగ్రోకెమికల్స్లో ఆగ్రో యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ ఎలాగైతే ఫార్మసిటికల్లో ఉంటాయో టెక్నికల్స్ అని ఆగ్రోకెమికల్స్లో ఉంటాయి, మన ఇన్సెక్టిసైడ్స్ పెస్టిసైడ్స్ హెర్బిసైడ్స్ వీడిసైడ్స్ ఇవన్నీ చేయడానికి. ఇట్స్ ఎ గ్రేట్ కంపెనీ, చాలా మంచి వెల్త్ క్రియేట్ చేసింది కాబట్టి తప్పకుండా మీరు యూ కెన్ గో అండ్ బై పిఐ ఇండస్ట్రీస్ ఆన్ ఎవ్రీ డిక్లైన్. అలాగే జిఎంఎం ఫౌడ్లర్ కూడా ఇట్స్ ఎ కంపెనీ విచ్ మేక్స్ గ్లాస్ లైన్ రియాక్టర్స్ ఫర్ ఫార్మసూటికల్ కంపెనీస్. ఇట్స్ ఎ ఫారిన్ కంపెనీ అండి, ఎంఎన్సీ కంపెనీ. అండ్ ఇప్పుడు బోత్ ఫార్మా అండ్ ఆల్సో కెమికల్స్ కూడా బాగా ఎక్స్పాన్షన్ ఉంది కాబట్టి ఈ రెండు సెక్టర్స్కి బాగా కేటర్ చేస్తుంది. చిన్న ఈక్విటీ, ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ, రెండు కూడా ఆన్ డిక్లైన్స్ కొనండి. 2-3 ప్రైస్ పాయింట్స్లో విత్ 2-3 ఇయర్ వ్యూలో మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. శేఖర్ అడుగుతున్నారు, ఈజ్ ఇట్ సేఫ్ టు మేక్ ఎన్ ఎఫ్డి ఇన్ ఎల్విబి, లక్ష్మీ విలాస్ బ్యాంక్లో ఎఫ్డి చేయటం సేఫేనా? ప్రస్తుతానికైతే సేఫ్ అని అనిపిస్తుందండి, కానీ ఏ నిమిషంలో ఏం జరుగుతుంది అనేది మనం ఊహించలేము. మేబీ ఒక 1% రిస్క్ ఉంటుంది, దట్ రిస్క్ ఈజ్ దేర్ ఇన్ ఎనీ ఆఫ్ ది ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. అది ఇది అది అనేవి లేదు, కానీ ప్రస్తుతానికి ఏమి ఇబ్బంది ఏమి కనపడటం లేదు. శుభ్రంగా ఎఫ్డి అయితే చేసుకోవచ్చు మీరు, బట్ షేర్లు కొనొచ్చా అంటే వీ డోంట్ అడ్వైజ్ యూ టు బై, ఎందుకంటే అది ఇండియా బుల్స్ గ్రూప్తో మెర్జరు, ఇవన్నీ రకరకాల వార్తలు ఉన్నాయి. సో ఆ పని చేయొద్దు. ఇంకా మీకు ఏదన్నా 0.5% తక్కువ అయినా పర్లేదు మేము వడ్డీ రేటు అని అనుకుంటే దెన్ గో విత్ ప్రైవేట్ అదర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, పెద్ద బ్యాంక్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లేకపోతే ఐసిఐసిఐ కోటక్ బ్యాంక్ ఇలాంటి వాటిలో మీరు ఫిక్స్డ్ డిపాజిట్స్ కోసం వెళ్ళొచ్చు. వీటిలో ఏమిటంటే మనం టెంప్ట్ అయ్యేది 0.5% ఎక్స్ట్రా వస్తుంది, 0.25 అంతకంటే ఎక్కువ ఉండదు అంతే. సో దానికోసం టెంప్ట్ అవుతాం, విచ్ ఈస్ క్వైట్ కామన్, ఏమి అందులో తప్పేం లేదండి. ఎవరైనా అన్లెస్ ఇట్స్ ఎ వెరీ లార్జ్ అమౌంట్, యా మీరు పెద్ద మొత్తం 1 crore rupees డిపాజిట్ చేద్దాం అంటున్నాడు, ఈవెన్ 0.25% ఆల్సో మ్యాటర్స్, మేక్ సెన్స్. యా సో వీ లీవ్ ఇట్ టు యూ. తర్వాత విజయ్ కుమార్ రెడ్డి అడుగుతున్నారు, ఐఎఫ్సిఐ, ఫెడరల్ బ్యాంక్, పిఎన్బి, ఎస్ బ్యాంక్ వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చా ఇక్కడ? నో, ఐ డోంట్ థింక్ ద లిస్ట్ ఈస్ సో గుడ్ అండ్ ఐఎఫ్సిఐ డెఫినెట్లీ అవాయిడ్ అండి, టోటలీ అవాయిడ్. అండ్ పిఎన్బి, ఫెడరల్ బ్యాంక్ ఇవన్నీ కూడా మేబీ ఇప్పుడు ఏదన్నా ఈ అనౌన్స్మెంట్స్ వచ్చినప్పుడు న్యూస్ డ్రివెన్ సెక్టర్ అయింది, బట్ ఐ డోంట్ థింక్ యూ విల్ మేక్ గ్రేట్ మనీ. అన్నీ ఒక దాంట్లో ఐఎఫ్సిఐ, ఫెడరల్ బ్యాంక్, పిఎన్బి ఇవన్నీ కూడా ఒకటే సెక్టర్ ఎంచుకున్నారు. సో ఇఫ్ యూ వాంట్ గో గో విత్ ద స్ట్రాంగర్ వన్స్ అండి. సో అలాగే మీకు ప్రాబబ్లీ ఈవెన్ చిన్న వాటిల్లో ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ డిసిబి, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బంధన్ బ్యాంక్ ఇటువంటివి కొద్దిగా స్ట్రాంగర్ బ్యాలెన్స్ షీట్స్ ఉన్నవి అండ్ లెసర్ ఎన్పిఎస్ ఉన్నాయి. సో మీరు చెప్పిన లిస్ట్ కంటే ఐ థింక్ యూ కెన్ చూస్ వన్ ఆఫ్ దీస్, బట్ కంప్లీట్లీ ఆ సెక్టర్ మీద ఫోకస్ చేయడం అంత ఉత్తమం కాదు. తర్వాత టిఎస్ఎన్ మూర్తి మెయిల్ పంపించారు, క్విక్గా 1 lakh rupees వరకు సేఫ్ బికాజ్ ఇట్ ఈస్ కవర్డ్ అండర్ టీఏసీజీసీ. ఎస్, అది అన్ని బ్యాంకులకు వర్తిస్తుందండి. ఈవెన్ మొన్నే ఆర్బీఐ నిబంధనలు విధించిన పిఎంసి బ్యాంక్ లాంటి వాటితో సహా, కోఆపరేటివ్ బ్యాంక్స్తో సహా, ఎనీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఆర్ షెడ్యూల్డ్ బ్యాంక్ ఆర్ కమర్షియల్ బ్యాంక్స్, ఎవరికైనా సరే 1 lakh rupees వరకు డిపాజిట్కి ఇబ్బంది ఏం లేదు. కానీ ఆ తర్వాత నుంచి ఇక మన అదృష్టం వస్తుందా రాదా ఆ బ్యాంక్ పరిస్థితి ఏంటి అనేది. అదర్వైజ్ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు ఇన్వెస్ట్ ఇన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఫర్ ఫిక్స్డ్ డిపాజిట్స్. ఏమి కళ్ళు మూసుకొని హాయిగా పడుకోవచ్చు, మనం వెళ్ళిపోయినా ఉన్నా ఎక్కడ ఏం జరిగినా కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఆ గ్యారంటీ అనేది సావరెన్ గ్యారంటీ లాంటిది అనుకోండి, అది ప్రభుత్వమే హామీ ఇచ్చే ఒక అద్భుతమైన సదుపాయం. మరి వీటిని భవిష్యత్తులో ఇవన్నీ కూడా ప్రైవేటైజ్ అయితే అప్పుడు పరిస్థితి ఏంటి అంటారా? అప్పటి మాట అప్పుడు చూద్దాం, ఇప్పటికైతే మనం చక్కగా సేఫెస్ట్ అనుకోవాలి అంటే గో అండ్ డిపాజిట్ యువర్ మనీ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ కీప్ వైట్, చక్కగా నిద్రపడుతుంది, ఏమి పిడకలు రావు, హాయిగా జీవితం సాఫీగా సాగిపోతుంది. అఫ్ కోర్స్ వడ్డీ రేటు కొద్దిగా తక్కువగా వస్తుంటుంది, ఇట్స్ అ డిఫరెంట్ మ్యాటర్, మనకి ఇష్టమై చేస్తున్నాం కాబట్టి ఏమి ఇబ్బంది లేదు అందులో. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్, కీప్ వాచింగ్ టీవీ 5.